నేను పుట్టగానే నాతో పాటు చాలా ఏడుపులు వినిపించాయి. అప్పుడు అర్థం కాలేదు. 5 సంవత్సరాల తర్వాత మళ్ళీ అవే ఏడుపులు వినిపించాయి. అప్పుడు అర్థమైంది, నేను పుట్టగానే అమ్మ, తర్వాత నాన్న ఇద్దరు చనిపోయారని. ఆ తర్వాత నేను మా బంధువుల ఇంటికి వెళ్ళేవాడిని. నేను ఎక్కడ బంధువు అయిపోతానోనని నన్ను ఎప్పుడు బయటే ఉంచేవారు. ఆ బాధతో ఒకరోజు చీకట్లో స్ట్రీట్ లైట్ కింద ఏడుస్తుంటే సడన్గా లైట్ వెలిగింది. అప్పుడే నా మైండ్ కూడా వెలిగింది. ఎస్, నాకు కూడా బర్త్డే విషెస్ చెప్పడానికి ఒక్కడైనా ఉండాలి. హ్యాపీ బర్త్డే టు యూ, హ్యాపీ బర్త్డే టు యూ, హ్యాపీ బర్త్డే టు యూ. మా జీవితంలో ఆటలతో పాటు పోట్లాట్లు కూడా ఉండేటి. అలా జీవితం సాగిపోతుండేది. మేమందరం కలిసి ఉండటం అక్కడికి నచ్చలేదు. విడగొట్టాలనుకున్నాడు, విడగొట్టేశాడు. ఏమైందిరా? అది మా నాన్నకు ట్రాన్స్ఫర్ అయిపోయిందిరా. ఒక అనాథగా ఉంటే బాధ ఎలా ఉంటుందో నాకు బాగా తెలుసు. వెళ్ళు, 10 సంవత్సరాల తర్వాత ఇక్కడే కలుద్దాం. నువ్వు వెళ్ళకపోతే నా హామీ దొట్టే. దారం నుంచి గాలిపటం తెగిపోయినప్పుడు దారం ఫీల్ అవుతుందో లేదో తెలియదు, కానీ నా నుంచి నా ఫ్రెండ్ దూరం అయినప్పుడు మాత్రం నేను చాలా ఫీల్ అయ్యాను. అరే చందు, యు ఆర్ అండర్ అరెస్ట్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సూర్య. వైజాగ్ లో దొంగతనాలు చేస్తున్న దొంగ హైదరాబాద్ లో ఉన్నాడని ఇంటర్పోల్ ఇన్ఫర్మేషన్ ద్వారా తెలిసింది. అతని ఫోటో వాట్సాప్ లో పెట్టాను, ఒకసారి చూడు. సరే సార్.
అలా ఆ రోజు నా ఫ్రెండ్ని అరెస్ట్ చేశారు. ఈరోజు రిలీజ్ అవుతున్నాడు. జైల్లో వాడిని కలిసినప్పుడు మాటిచ్చి మాట తీసుకున్నాను. దొంగతనాలు మానేసి నాతోనే ఉండాలని, మంచి బిజినెస్ పెట్టిస్తానని.